మనం ఎవరిని చూడంగానే ఫస్ట్ నోటీస్ చేసే ఫేస్ లో ఒక ఇంపార్టెంట్ థింగ్ లిప్స్. చాలా మందికి లిప్ సైజు పెద్దగా ఉండడమా, కొంతమందికి స్లిప్ చాలా తిన్న ఉండడమా, చాలా సార్లు చాలా మందికి అది చాలా కాన్షియస్ గా ఫీల్ అవుతా ఉంటారు. ఈ లిప్ సైజెస్ లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, స్పెషల్ గా థిన్ లిప్స్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చో ఈరోజు నేను మీతో డిస్కస్ చేస్తాను. థిన్ లిప్స్ ఉన్న వాళ్ళలో జనరల్ గా వాల్యూమ్ తిన్న ఉండడం వల్ల ఆ కంప్లీషన్ ఉండదు ఫేస్, ఎప్పుడు కూడా ఈ ఏరియాలో కొంచెం డెఫిషియెంట్ గా అనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు స్మైల్ కూడా కాన్ఫిడెంట్ గా నవ్వరు, కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ ఫీల్ అవ్వరు. దీనికి ఉన్న చాలా సింపుల్ సొల్యూషన్ లిప్ ఫిల్లర్స్. లిప్ ఫిల్లర్ సేఫా కాదా అని చాలా మంది అడుగుతుంటారు. లిప్ ఫిల్లర్ చాలా సేఫ్. లిప్ ఫిల్లర్ వాడే ఫిల్లరు రెగ్యులర్ గా వాడే ఫిల్లర్తో కొంచెం వేరే ఉంటుంది. లిప్ ఫిల్లర్ అనేది రెగ్యులర్ ఫిల్లర్ కాకుండా కొంచెం సాఫ్ట్ గా ఉండే కన్సిస్టెంట్ ఉండే ఫిల్లర్స్ వాడతాం లిప్ లో. తర్వాత టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. లిప్ ని మనం దాన్ని మనం ఒక 7 to 8 స్మాల్ కంపోనెంట్స్ గా డివైడ్ చేస్తాం చేసేటప్పుడు. సో ప్రతి ఏరియాని ఎన్హాన్స్ చేసుకుంటా, ఫస్ట్ లిప్ బాడీని, తర్వాత లిప్ లైన్ని, యాంగిల్ ఆఫ్ లిప్ని, తర్వాత పౌటింగ్ అంటాం. సెంటర్లో ఇక్కడ పౌటింగ్ ఇస్తాం, ఇక్కడ అప్పర్ లిప్లో పౌట్, లోవర్ లిప్లో పౌట్స్, ఎక్కడెక్కడ హై ఉండాలి, ఎక్కడ లో ఉండాలి. సో ఇది ఒక ఆర్ట్ లాగా. లిప్ ఫిల్లర్ అనేది మన ఆర్ట్లో, ఆర్టిస్ట్ ఎట్లయితే లిప్ని డిజైన్ చేస్తారో అట్లా మనం ఆర్టిస్టిక్గా వేసినప్పుడు ఆ న్యాచురల్ షేప్ని ఎన్హాన్స్ చేయాలి. ప్రీవియస్గా చాలామంది చూస్తే లిప్స్ని ఓవర్గా ఫిల్ చేసి డక్ లిప్స్ లాగా, మీరు హాలీవుడ్ మూవీస్లో చూసింటారు చాలాసార్లు డక్ లిప్స్ లాగా అంటే ముందుకు వెళ్ళిపోయింది. సో ఎక్సెస్ ఫిల్ చేసేవాళ్ళు. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మళ్ళీ ట్రెండ్ న్యాచురల్ లుకింగ్ లిప్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఎవరికన్నా థిన్ లిప్స్ ఉంటే, మీరు ఆ లిప్ షేప్ని కనుక ఎన్హాన్స్ చేసుకోవాలంటే లిప్ ఫిల్లర్ చాలా మంచి ఆప్షన్. కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే చేసేటప్పుడు ఎక్స్పర్ట్ సర్జన్ చూస్ చేసుకోండి. మీకు దీని గురించి ఏమైనా సందేహాలు ఉంటే రెడిఫైన్ కాల్ సెంటర్ కానీ, లేదంటే మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ కానీ కాస్మెటిక్ సర్జన్ కానీ కన్సల్ట్ అయితే మీకు అది సూటబుల్ అవుతుందా, అది కొంతమందికి అవసరం లేకపోయినా కూడా చేయించుకోవాలి ఉంటారు, బట్ కొన్నిసార్లు మనం డిసైడ్ చేసుకోవాలి అది నిజంగా రిక్వైర్మెంట్ ఉందా లేదా అనేది. సో ఎంత వాల్యూమ్ అనేది కూడా మనం ఒక్కసారి డాక్టర్ని కలిసిన తర్వాతనే మనం అది డిసైడ్ చేయాలి.